జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించి నర్సరీ చెట్ల రవాణా పేరుతో డీసీఎంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు డీసీఎంలో ఎండు గంజాయి తరలిస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కట్టడాలు కూల్చడం కవర్ చేశారు లేదా? ఇబ్బంది జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా 400 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్ కి చెందినటువంటి బబ్లు ఖరే, అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరు మధ్యప్రదేశ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా లారీ క్లీనర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్ గా పెట్టుకోవటం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా రాజమండ్రి ఏరియాని